ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ ను టాప్ లో నిలబెట్టిన ఘనత ఆ జట్టు కెప్టెన్ ధోనీకి దక్కుతుంది. ఐపీఎల్ 2021 లో కూడా చెన్నై విజేతగా నిలిచింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ కి సంబంధించి కీలక అప్డేట్ ఒకటి వెలువడింది. ఆ వివరాల్లోకి వెళ్తే ధోనీ జనవరి 27న చెన్నై చేరుకున్నాడు. ధోనీ ఎందుకు ఇంత త్వరగా చెన్నై చేరుకున్నాడు అనే విషయమై ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఫిబ్రవరి 12-13 తేదీల్లో ఐపీఎల్ మెగా ఆక్షన్ జరగనుంది. ఈ ఆక్షన్ లో అనుసరించే వ్యూహాలు, అలానే ఏ ఆటగాళ్లను ఎంపిక చేసుకోవాలి, ఎవరెవరికి ఎంతవరకు డబ్బులు పెట్టవచ్చు, ఇలా మెగా ఆక్షన్ కు సంబంధించి అనేక విషయాలను జట్టు యాజమాన్యంతో చర్చించడానికి ధోనీ చెన్నై చేరుకున్నాడు. అంతేకాకుండా ఈ ఏడాదిలో మెగా వేలంలో చెన్నై తరపున ధోనీ స్వయంగా పాల్గొనబోతున్నట్లు కూడా తెలుస్తోంది. ఇదే విషయమై చెన్నై జట్టుకు చెందిన ఒక అధికారి స్పందిస్తూ మెగా ఆక్షన్ కు సంబంధించి విషయాలను చర్చించడానికి ధోనీ చెన్నై చేరుకున్న మాట వాస్తవమే, కానీ ధోనీ మెగా ఆక్షన్ లో స్వయంగా పాల్గొంటాడా లేదా అనే విషయం మాత్రం ఇప్పుడే చెప్పలేము అని పేర్కొన్నాడు. మొత్తానికి ధోనీ అప్పుడే ఐపీఎల్ 2022 సంబంధించిన సన్నాహాలు మొదలు పెట్టేశాడు. మరి సిఎస్కే ఈసారి వేలంలో ఎవరిని కొనుగోలు చేస్తుందో చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.